फोटो गौरव मुख्यमंत्री गारु मरी तेलंगाना राष्ट्रम वच्चिन तर्वात प्रत्येकंगा मरी भारत देशंला मरी एक्कड कूडा रेंडु पंटलु कोने एकैक राष्ट्रम तेलंगाना राष्ट्रम ई रोजु वेरे राष्ट्राललो कूडा धान्यानि कोनुगोलु चेस्तारु एंतवरकु चेस्तारंटे आ राष्ट्रानिकि एंत बियम कावाले आ प्रजलकु एंत अयिते रेषन कार्डुलु कावाले వారికి ఎంత సరిపోతుందో అంతే కొంటారు తప్ప మరి పూర్తి స్థాయిలో రైతులు పండించిన పంట కొనే ఏకైక రాష్ట్రము ఇలా తెలంగాణ రాష్ట్రం మరి అది కూడా ఏక పసలే ఒకటేసారి కొంటారు సంవత్సరంకు ఒకటేసారి మాత్రమే కొంటారు ఏ రాష్ట్రంలైనా ఈ రోజు బీజేపీ పాలించే బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మిగతా ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో కూడా కావచ్చు ఇక్కడ రకరకాల మాట్లాడుతున్నారు మరి మేము ఈ రోజు దేశంలోనే మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అన్ని రాష్ట్రాలకంటే కూడా రెండు పంటలు ఎంత పండిచినా ప్రతి రైతు దగ్గర పూర్తి స్థాయిలో లాస్ట్ చివరి గింజ వరకు కొంటము అని చెప్పి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే విధంగా కూడా ఈ రోజు కొనడం జరుగుతున్నది వర్షాకాలం పంట యాసంగి పంట పూర్తి స్థాయిలో కొని మరి ప్రభుత్వము మరి రైతులకు అన్ని విధాల మరి కొన్నాక 10 15 రోజుల లోపలనే వాళ్ళ అకౌంట్ల కూడా డబ్బులు కూడా మరి ప్రభుత్వమే స్వయంగా మధ్యవర్తి లేకుండా ఎక్కడ బ్రోకర్ లేకుండా ఎక్కడ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పూర్తి స్థాయిలో వారి వారికి డబ్బులు కూడా ఇచ్చే విధంగా ఈ రోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల పక్షపాతిగా మరి రైతే రాజుగా చేయాలని చెప్పి ఒక దృక్పథం తోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది ఏది ఏమైనప్పటికీ సదాశివపేట మార్కెట్ల మరి ముఖ్యంగా కందులు కూడా మరి మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా కందులు పండించే ప్రాంతం ఇక్కడ ఇక్కడ కందులు కూడా మరి మార్కెట్లో కొనడం జరుగుతున్నది కందులు కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ వరి కానీ మరి శనగలు కానీ మరి అన్ని ధాన్యాలు కూడా మరి హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు వరిధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మనందరి అభిమాన పాత్రలు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం మరి కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు అదే రకంగా జేడి గారు నరసింహారావు గారు ఎంపీపీ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఏడీఏ గారు అదే రకంగా పాల్గొన్నటువంటి రైతు బంధు కోఆర్డినేటర్ ఖాలిద్ బాబా గారు మరి పాల్గొన్నటువంటి పురపాలక సంఘ వైస్ చైర్మన్ గోపాల్ గారు పట్టణ అధ్యక్షుడు శీల మల్లన గారు పిఎస్సిఎస్ మన వైస్ చైర్మన్ అయినటువంటి పాండునాయక్ గారు పాల్గొన్నటువంటి పురపాలక సంఘ కౌన్సిలర్లందరూ రైతు బాంధవులందరికీ పాల్గొన్నటువంటి మిత్రులకి హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి ఈ కేంద్రం మరి రైతులందరికీ బాగా ఉపయోగపడి రైతులందరూ కూడా ఎటువంటి దళారీ వ్యవస్థకి మోసపోకుండా మరి ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకొచ్చి మరి అమ్ముకోవాల్సిందిగా వారికి అందరికి కూడా హృదయపూర్వకంగా కోరుతూ అధికారులు కూడా అందరూ కూడా మీకు అందరూ హృదయపూర్వకంగా సహకరిస్తారు. మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా మరి ధాన్యాన్ని ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చేసి కొంత ఇబ్బంది కాకుండా వర్షక్రమంలో వస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. మరి ఇక్కడ రైతులకి రైతు బాంధవుడైనటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన రైతు పక్షపాతిగా ఈరోజు రైతు
బాగుండాలని క్షేమాన్ని కోరేటటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు తలెత్తకుండా కూడా మరి చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రైతులందరూ కూడా కొంత సమన్వయంతో సంయమనం పాటించి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ।